ఎలాంటి లోన్ అయినా ఎంత లోన్ అయినా అతి తక్కువ ఇంట్రెస్ట్ కే ఈ నెంబర్ కి కాల్ చేయండి. అంటే ఎవరి జోలి నచ్చరాగేంటో చెప్తాను. చిన్నప్పటి నుంచి నేను ట్యాక్సులు కడతా, తలంచుకొని వెళ్తా, నేను నా టీచర్ చెప్పింది చేస్తా, నా స్కూల్లో నా మాస్టర్లు చెప్పింది తింటా. ఎవడు గెలుస్తాడు ఎప్పుడు? చిన్నప్పటి నుంచి రుబాబు చేసేవాడికి అంటే భయం మనకి. తల ఉంచుకొని ట్రాఫిక్ వైపు వెళ్తుంటే మనం పోలీస్ కానిస్టేబుల్ లాంటి ఆగిపోతాం. ట్రాఫిక్ రూల్స్ని పాటించని ఒక ఎమ్మెల్యే తాలూకు రౌడీలు వెళ్ళిపోతుంటే ముందు వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ట్రాఫిక్ పాటించే రూల్స్ పాటించేవాడు, రూల్స్ పాటించేవాడికి ఏమో సౌకర్యం లేదు దేశంలో, ఈ సమాజంలో. రూల్స్ పాటించిన వాడు మనల్ని వాడు రూల్స్ పాటించమని చెప్తూ ఉంటాడు. నాకు ఇది విసుగు చిన్నప్పటి నుంచి. ఓకే, హీరో అయ్యాం, యాక్టర్స్ అయ్యాం, నచ్చినా చిన్నప్పటి నుంచి. అసలు యాక్టింగ్ ఏంటి అన్నా, కానీ అయ్యాక నాకు అనిపించింది భగవంతుడు నన్ను ఎందుకు యాక్టింగ్లో పెట్టాడో నాకే తెలియదు. నాకు అసలు పెద్ద ఇంట్రెస్ట్ లేదు నాకు యాక్టింగ్ మీద. అసలు 10 మంది ముందుకు రావాలంటే ఇబ్బంది, ఎందుకు అవసరం అనుకున్నాడు. అలాంటిది నన్ను తీసుకెళ్ళి నేను యాక్టింగ్ ఎంత ఇబ్బంది పడతానో చెప్తున్నా. చిన్న సాధారణ సుస్వాగతం సినిమాకి నన్ను వైజాగ్ జగదాంబ సెంటర్లో బస్సు ఎక్కించి డ్యాన్స్ చేయమన్నాను నన్ను. అంటే అంతకు ముందు ఏం చేసింటాను నేను? నాని పాల్కి వాళ్ళ గురించి చదివి, ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ అనే పుస్తకాలు చదివి, లేదంటే రామ్ మనోహర్ లోహియా గారి పుస్తకాలు చదివి ముందు రోజు రాత్రి ఆ మైండ్ సెట్లో ఉంటే ఆ పవన్ కళ్యాణ్ వచ్చి 1, 2, 3 డ్యాన్స్ చేసేయమంటే చచ్చిపోయాడు నేను. బా కమ్ 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 వెల్కమ్ పలికిన లవ్ సరినారు అంటే ఓకే. నేను మా వదిని చెప్పి ఏడ్ చేశాను. ఒకవేళ నేను బుద్ధి లేకుండా ఎందుకు ఒప్పుకున్నారు సినిమాల్లో యాక్ట్ చేస్తారని. అసలు నా బుద్ధి ఏమైంది? శుభ్రంగా ఏదో కూర్చోబెట్టి ఏదో నాకు నచ్చింది చేసుకుంటే పోయిండేది కదా అంటే నాకు సమాధానం దొరికేది. కానీ అదృష్టవశాత్తు తర్వాత తర్వాత మీ అందరి ఆదరణ, ప్రేమ, నా కష్టమని ఫలించింది. నేను అప్పుడప్పుడు అనుకునేవాడిని, అసలు ఆ కోరిక లేకుండా ఇంత పెద్ద పేరు, ఇంత అభిమానం దేనికి వచ్చింది నాకు? నేను కోరుకునేవి కావే అంటే నాకు ఒకటే సమాధానం అనిపిస్తే, నువ్వు ఇంతమందికి పని చేయాలి కాబట్టి నీకు ఇంత పేరు ఇచ్చాను. నీకు ఆ పేరుని నువ్వు సమాజానికి వాడు, అందుకని నీకు ఇంత పేరు ఇచ్చాను నాకు భగవంతుడు చెప్పినట్టు కావటం. సో నాకున్న మీరు ఇచ్చిన ప్రేమని నేను సమాజానికి ఉపయోగిస్తాను తప్ప నాకు ఉపయోగించను. సినిమాల్లో ఒక రీరికార్డింగ్ తోటి 3 గంటల్లో అద్భుతాలు క్రియేట్ చేయొచ్చు. రియల్ లైఫ్లో విలన్ జగన్ లాంటి విలన్స్ని ఎదుర్కోవాలంటే ఇలాగే ఉంటుంది. ఇంట్లో ఆడవాళ్ళని తీసుకొస్తారు, తల్లులను తీసుకొస్తారు. మనం మట్టుకు ఒక్కళ్ళని వారి ఇంట్లో వాళ్ళని ఆడవాళ్ళు మనం ఏమనకూడదు. మనం అనలేం కదా, మన సంస్కారం కదా, మనం అనలేం. ఎంత అనుకున్నా నువ్వు కూడా అని అంటానికి ఎంత కాదనుకున్నా జగన్ గారి సతీమణి భార్యని మేము భారతి మేడం గారే అనుకుంటాం. అంతకుమించి ఇంకా అంత తగ్గించలేము. అసలు పెళ్ళామనే పదం వాడాం మనం ఎప్పుడు. భార్య సతీమణి అంటాం ఇన్ కేసు ఏదైనా అవసరం ఒకవేళ మాట మాట్లాడాలంటే. ఈ దౌర్భాగ్యుడు పెళ్ళం అనేస్తాడు కాదు జగన్ ఇట్రా నీకు ఇట్రా దిగిర్రా చెప్తాను ఇలా ఏంటన్నాను సరిగ్గా చెప్ బానా పేన సరిగ్గా చెప్పు. నీకు ఏ స్కూల్లో చదువుకున్నాను? నీ టీచర్ ఎవడు? శివశివాని స్కూల్లో చదువుకున్నావు. అప్పుడు 10th క్లాస్ పేపర్లు వచ్చేసేవాడు నిజమేనాది? అది నాకు తెలియదు అన్నీ కానీ వింటున్నాను కానీ అవన్నీ కాదు కానీ